యేసుక్రీస్తు ఏమన్నాడు? పులిపిండిని గుర్చి జాగ్రత్త పడండి అని శిష్యులకు చెప్తే శిష్యులు ఏమనుకున్నారు? మనము భోజనం రొట్టెలు తీసుకురాలేదు కాబట్టి గట్టా అంటుందైనా, ఇది చూసావా మనని ఏదో ఒకరోజు మర్చిపోయాం అనుకో, మమ్మల్ని ఇట్లాగా సెటైర్ లేసి మమ్మల్ని అనొచ్చా అని అనుకుంటున్నారు లోపల. వాళ్ళకి అర్థం, ఏసైకి అర్థమైంది ఆయన సర్వాంతర్యామి, సర్వం ఎరిగిన వాడు. వెంటనే ఏంటి మీకు అసలు బుద్ధి ఉందా అంటున్నాడు ఆయన, మీకు జ్ఞానం ఉందా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు మీరు? తర్వాత 4,000 మందికి ఆ రొట్టెలన్నీ పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారంటే, అప్పుడు అప్పుడు ఇన్ని గంపలు ఎత్తామయ్యా, అప్పుడు ఇన్ని గంప, మరేంటి మరి నేను రొట్టెల గురించి మాట్లాడతా అనుకున్నారా? నన్న పులిపిండి అనే బోధన గురించి మాట్లాడుతున్నాను, హేరోదు అనే పులిపిండిని గురించి, పరిసయులు అనే పులిపిండిని గురించి నేను మాట్లాడుతున్నాను అనగానే, ఆహా అదే ప్రభువా అంటే చాలామంది. అందుకని దైవ మర్మము ఎరుగుట శిష్యులకు అనుగ్రహించబడి ఉన్నది. దేవుణ్ణి మనకి స్తోత్ర. విధేయులైన శిష్యులు, అందుకనే విధేయులు కావాలి.